మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ఆధ్యాత్మిక చింతనం. నమస్కారం, ఇలవేల్పు కార్యక్రమానికి స్వాగతం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం. సిద్ధి గణపతిని ఆరాధించటం వల్ల అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులు కలుగుతాయి. అసలు సిద్ధి గణపతి ఎవరు? ఆయనను పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందా అనే సందేహాలకు సమాధానం ఇది. ప్రభో కాణి పాకేశ్వర పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ ఉమా తనూజా కర్తవ్యం దైవమాన్వికం. ప్రభో కాణి పాకేశ్వర పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ ఉమా తనూజా కర్తవ్యం దైవమాన్వికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ విఘ్నేశ ఉత్తిష్ఠ కూప సంభవ ఉత్తిష్ఠ ప్రమదాధీశా త్రైలోక్యం పావనం కురు. ఉత్తిష్ఠోత్తిష్ఠ విఘ్నేశ ఉత్తిష్ఠ కూప సంభవ ఉత్తిష్ఠ ప్రమదాధీశా త్రైలోక్యం పావనం కురు. హే దేవదేవ కరుణాకర దీనబంధో హే లోకపాల సుమనోహర సౌమ్యరూప శ్రీ పార్వతీసుత సుహాస సుపూజ్యమూర్తే శ్రీకాణిపాక నిలయేశ్వర సుప్రభాతం. విజ్ఞాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయి. వాటిలో 16 మంత్రం అత్యంత ముఖ్యమైనవి. వీటిలో సిద్ధి గణపతి రూపం ఒకటి. దీనినే పింగళ గణపతి అంటారు. ఈ రూపం పరిపూర్ణత్వానికి సంకేతం. బంగారు వర్ణంలో శోభాయమానంగా ఉండే సిద్ధి గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయం ఉండదు. ఈ వినాయకుడి రూపానికి 4 చేతులుంటాయి. కుడి చేతిలో మామిడి పండు పరశువు ఉంటాయి. ఎడమ చేతిలో పూలగుత్తి చెరుకు గడలు ధరించి తొండంతో నువ్వుల కుడుములు పట్టుకొని దర్శనమిస్తారు. సిద్ధి గణపతికి అష్టసిద్ధులను ప్రసాదించే శక్తి ఉంది. ఈ గణపతి ఆరాధనతో తలపెట్టిన కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి లభిస్తుంది. రోజు సిద్ధి గణపతిని ధ్యానించటం వల్ల మన ఆలోచనలకు అనుగుణంగా పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. మనం చేయలేమనే నిరాశతో వదిలేసిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసే మనోధైర్యం లభిస్తుంది. పక్వచుత ఫల పుష్పమంజరి ఇక్షుదండ తిలమోదకే సహ ఉద్వాహన్ పరశుమస్తుతే నమః శ్రీ సమృద్ధియత హేమం పింగళ అనే మంత్రంతో ధ్యానించాలి. మహాకూప సంసేవ్యమారాధ్య రూపం సదా సుస్మితం సర్వలోకైక పూజ్యం ప్రభుం కాణిపాకేశ్వరం వక్రతుండం కుమారాగ్రజం భజేహం ఏకదంతం. ఇది ఇవాల్టి ఇలవేల్పు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇలవేల్పు ఆధ్యాత్మిక చింతనం.